ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2023 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఈ మార్చి 22 ఉగాదుల గాయతు, లలితా నవరాత్రులు, వసంత నవరాత్రులు, సంవత్సరంలో ప్రతి సంవత్సరం 4 నవరాత్రులు ఉంటాయి. మాఘమాసంలో గుప్త నవరాత్రులు, రాజశ్యామల అమ్మవారి ఆరాధన, ఈ వసంత నవరాత్రులు ఉగాదుల గాయతు 9 రోజులు, లలితా నవరాత్రులు, అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, దసరాలో దుర్గా నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు అమ్మవారి ఆరాధన విశేషం. ప్రత్యేకించి లలితా నవరాత్రుల్లో లలితాదేవి ఆరాధన చాలా విశేషం. కేవలం లలితాదేవినే కాకుండా రాజశ్యామల, మాతంగి, మన్మద మంత్రాలు, వారాహి మంత్రాలు, లక్ష్మీ మంత్రాలు, అన్ని మంత్రాలను సాధన చేయవచ్చు. ఈ వివరాలను కూడా త్వరలో వీడియో అందజేస్తానని చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ఎంపరర్ ఇంకోటి తీసుకుంటాం, 4 ఆఫ్ పెంటికల్స్. మనకి సామెత ఒకటి ఉంటుంది, ఉండి కర్మ లేక దరిద్రం అంటారు. ఉన్నవాడు తినడానికి శరీరం రోగాలు పుట్ట, లేనివాడు తినడానికి తిండి ఉండదు, ఇద్దరు కడుపు మార్చుకునే కూర్చోవలసి వస్తుంది. ఇలా ఈ సమయంలో మీకు భావదారిద్ర్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. పక్క వాళ్ళతో కంపారిజన్, మీకు ఏం చేయాలో తెలియకపోవడము, ఒకేసారి 4 రకాల ఆలోచనలు, ఏ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాక, ఎలా వెళ్ళాలో ముందుకు తెలియక డైలమాలో పడిపోతూ ఉంటారు. అన్నీ మీకు తెలుసు, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే జీవితం సక్రమంగా సఫలమవుతుంది, అన్నీ మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఒక తెలియని భయం, ఏదైనా ఏదో జరుగుతుందేమో అనే భయం వెంటాడుతో ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక ఆగిపోతారు. ఏ పని చేద్దామన్నా కానీ ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది, ఆ రిస్కే మీకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఒక కొత్త వ్యాపారం చేయాలనుకున్నారు, ఏ బిజినెస్ చేయాలనుకున్నా కానీ దాంట్లో మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి, ఏది అడుగు ముందుకు వేయలేరు, స్తబ్దంగా చప్పగా కాలం సాగిపోతుంది. ఒక తెలియని నిస్తత్వంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, భయపడద్దు, ముఖ్యంగా భయపడక్కర్లేదు. కొంత మోకాలు నొప్పులు కానీ, తుంటి నొప్పి కానీ, నడుము నొప్పి కానీ అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే మీరు అందరూ నా మాట వినాలి అని మీరు అనుకోవద్దు. ఎవరికి వాళ్ళకి స్వతంత్ర భావాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా అందరూ మీ మాట వినాలనే రూల్ లేదు. వాళ్ళకు కూడా కొన్ని స్వతంత్ర భావాలు, భావనలు వాళ్ళకు ఉంటాయి, దాన్ని మీరు ఖండించలేరు కదా. అందువల్ల మీరు ఎవరితో ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో అందులో ఉండండి. మీరు కోరి మీ గౌరవం, పొరపాటును మీ గౌరవం పోగొట్టుకోవద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంది, ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు. ప్రజెంట్ 9 ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఫ్యూచర్ 4 ఆఫ్ వ్యాండ్స్. మీకు ప్రత్యేకమైన చిక్కులు, ఇబ్బందులు అంటూ ప్రత్యేకంగా మీకు ఏమి ఉండవు, కానీ మీకు భావదారిద్ర్యం వెంటాడుతూ ఉంటుంది. మీకు గతంలో కూడా ఆర్థికమైన ఇబ్బందులు ఏమీ లేవు, ప్రజెంట్ కూడా మీకు గౌరవం పొందుతారు, మర్యాద పొందుతారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్, శాలరీ హ్యాక్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా చేంజ్ ఆఫ్ లొకేషన్స్, చేంజ్ ఆఫ్ జాబ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఫైనాన్షియల్ వైజ్ చూసుకుంటే ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు, కానీ ఏదో జరుగుతుందేమో అని భయంతో మీరు భయపడుతూ ఉంటారు. భయం విడిచిపెట్టండి, జరిగేది జరుగుతుంది, జరిగిందని తప్పించుకోలేము. అందువల్ల మీరు వాస్తవాన్ని జీవించండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, సుఖంగా ఉండండి, భయపడద్దు. ఇది కూడా కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. 2 ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది. మీకు రావాల్సింది రాదు, ఇవ్వాల్సింది ఎవ్వరు, చేయవలసింది చెయ్యలేరు. మీరు ఇదిగో అదుకుంటూ వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఆస్తులు కొనే విషయంలో కానీ, ఏదైనా వాహనాలు కొనే విషయంలో కానీ, దేంట్లోనే కానీ మీరు వాయిదాలు పడిపోతూ ఉంటాయి. అందరూ మీకు ఎందుకు మేము ఉన్నామంటారు, కానీ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. మీరు వాళ్ళు ఏది చేస్తారో, వీళ్ళు ఏది చేస్తారో మీరు అనుకుంటూ ఉంటారు. చెయ్యగలిగి చేసే సామర్థ్యం ఉండి ఈ సమయంలో మీకు ఎవరు సహాయం పెద్దగా చేయరు, మీ తంటాలు మీరే పడుతూ ఉండాలి. అలాగే ఉండండి, డిలే ఉంటుంది. ఎదురు వాళ్ళ మీద ఆధారపడి చేసే పనులు ఏవైతే ఉంటాయో, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్ కానీ, ఎవరి మీద సమాజంలో ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడి చేసే పని ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఆలస్యం ఉంటుంది. దానికి జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, 9 ఆఫ్ సోర్ట్స్ బాగానే ఉంటుంది. మీరు పాత ప్రాజెక్టు, పాత మేనేజరు వాటిలో మళ్ళీ వెళ్ళడం కానీ, జాబ్ మారాలనుకుంటే పాత జాబ్, ఇంటర్నల్ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇంటర్నల్గా ఎవరైనా జాబ్ చేంజ్ చేయాలనుకుంటే మీకు అనువైన కాలం ఇది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి,
ఎస్ ఆఫ్ సోర్ట్స్. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ 15 రోజుల్లో జాబ్ ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయినా కానీ, ఉద్యోగం చేసి మానేసినా కానీ, ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా కానీ దొరికే అవకాశం ఉంది. ఫ్రెషర్స్ కంటే కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ దొరికే అవకాశం కొంచెం బలంగా కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. ఒత్తిడి అధికంగా ఉంటుంది, మీరు కొంచెం పనులు భారం ఎక్కువైపోతుంది. మీకు చెప్పానుగా, ఫస్ట్ మనకి ఎంపరర్ కార్డులోను ఏదో జరుగుతుందని భయం, ఆ భయంతో మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటే తక్కువ రిస్క్తో ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని మూలంగా మీకు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది, మీకు శారీరక శ్రమ ఎక్కువైపోతుంది, మీ దగ్గర పనిచేసే వాళ్ళు సరిగ్గా రారు, అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది, చివరి నిమిషంలో మీకు ఏదో లోడ్ పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోకపోతే ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా 24-25 తారీఖులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఆ సమయంలో మీరు సహాయం తీసుకోండి, బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉండిపోతాను? టెంపరెన్స్. ఖర్చులు ఉంటాయి, మీకు చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. అయితే ఆ ఖర్చు మీరు ఎలాగ చేయాలి ప్రయారిటీ చూసుకోండి. మీరు బయట అప్పు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, లేకపోతే ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలా, ఇలా 3-4 రకాల ఖర్చులు ఉన్నాయి. ఉన్న అమౌంట్ లిమిటెడ్ అమౌంట్, 3-4 ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి మీకు అర్థం కాదు. అందువల్ల ప్రయారిటీస్ మీరు చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు మాట చెప్తాను. మీ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నారు, ఆయన ఇంట్రెస్ట్ లేకుండా అప్పు ఇచ్చాడు. వేరే వాళ్ళ దగ్గర మీరు అప్పు తీసుకున్నారు, 3 రూపాయలు వడ్డీకి అప్పు ఇచ్చారు మీకు. మీరు అప్పు ఎవరికి తీరుస్తారు? ముందర 3 రూపాయలు వడ్డీ తీరుస్తారు, మన ఇంట్రెస్ట్ పే చేయాలని. అది తప్పు. మీకు ఫ్రీగా ఎవరైతే ఇచ్చారో ఆయన వచ్చే ఇంట్రెస్ట్ లేకుండా ప్రాఫిట్ ఆయన వదులుకొని మీకు ఇస్తున్నట్టు ముందర అప్పు ఆయన తీర్చాలి. ఈయనకి 2 నెలలు ఆగుతాడు, ఈయన పర్వాలేదు ఇంట్రెస్ట్ పే చేస్తే. ఇలా మీరంటే ధార్మికంగా ఆలోచించి ఎవరెక్కువ ఇబ్బంది పడతారు మనం పేమెంట్ చేయకపోతే అనే విషయం ఆలోచించి వాళ్ళే పేమెంట్ ముందర చేయాలి. అలా జాగ్రత్తగా మీరు గమనించి ఖర్చు ప్లాన్ చేసి చేయండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 3 ఆఫ్ పెంటికల్స్. అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది, సహాయం తీసుకోవాలి, అప్పు చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఆర్థికంగా మీకు అప్పు ఇచ్చే అవకాశం ఉండే సోర్స్ ఏదైనా వెతికి పెట్టుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే చిన్న చేబుద్దులు చేయడానికి మొహమాటం పడకండి. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఫుల్. ముఖ్యమైన సూచన అంటూ ఏది లేదు. ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు, ఎలాంటివి కమిట్ అవ్వద్దు. ముఖ్యంగా మీ ఇంట్లో మీ భర్తకి కానీ, పెళ్ళైతే మీ సరివారికి, పెళ్ళి అవ్వకపోతే అమ్మా నాన్నకి తెలియకుండా మీ డబ్బు కానీ, బంగారం కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరికి ఇవ్వద్దు. ఏదో పార్టీ ఉందో సార్ చైన్ ఇమ్మంటే ఇస్తే, చైన్ పోగొడితే 2 లక్షల రూపాయలు చైన్ పోయిందంటే సమాధానం మీరు చెప్పాలి కదా, అడుగుతారు కదా అమ్మా నాన్న కానీ, భర్త కానీ ఎవరైనా కానీ. అందువల్ల మీరు ఏ డబ్బు విషయాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. మీరు పిల్లలకి విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా? నైట్ ఆఫ్ కప్స్. ప్రత్యేక సూచన అంటే ఏది లేదు. ఎవరైనా ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరుంటే డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకోండి. మిగతా వారికి ఎలాంటివి కూడా ఎలాంటి మార్పులు ఏమీ కనబడట్లేదు. ఫ్రెషర్స్ కూడా మీరు ఏమైనా జాబ్ ఏదైనా మీ క్యాంపస్ ఉంటే ఏదైనా వచ్చి ఉంటే కనుక ఆ డాక్యుమెంటేషను అంటే మీ స్టడీ సర్టిఫికేట్లు కానీ, లేకపోతే మీ బర్త్ సర్టిఫికేట్ లాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్ చెప్తాను. ఉత్తరాభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్. దేవత వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్ట్స్. పూర్వభద్రం వాళ్ళకి ఎలాంటి చిక్కులు ఉండవు, ప్రశాంతంగా కాలం గడుస్తుంది, చెప్పుకోదగిన ఇబ్బందులు ఏముండవు. మొత్తం మీద శుభాశుభశ్రమంగా ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, గౌరవప్రదంగా కాలం గడుస్తుంది, చెప్పుకోదగిన ఇబ్బందులు ఉంటే ఉండవు. ఈ ఉత్తరాభద్ర వాళ్ళకి, రేవతి వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి. ఉత్తరాభద్ర వాళ్ళు మీరు చేయని తప్పు మీరు మాటలు పడడము, నిందలు పడడము, కొన్ని కొన్ని పరిస్థితులు చేయి దాటిపోవడము, మీరేమీ చేయని నిస్సహాయంగా చూస్తే ఉండిపోవలసి రావడము, ఇలాంటివి కనబడుతున్నాయి. రేవతి వాళ్ళకి కొంత నష్టము అంటే మీ విద్య విజ్ఞానం వీటిని వేరే వాళ్ళు కాపీ చేయడము, కొంత ఆర్థికమైన నష్టము, ప్రయాణాల్లో నష్టము, శారీరక శ్రమ ఇలాంటివి కొంతవరకు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఈ ఉత్తరాభద్ర రేవతి నక్షత్ర జాతకులు మీ జాతకం చూపించుకుని ఏదైనా పరిహారం అవసరమైతే పరిహారం చేయించుకోండి. లేదంటే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశము, మాట పడే అవకాశము, ఏదైనా వస్తువు పోగొట్టుకునే అవకాశం కూడా రెండు కనబడుతున్నాయి. పరిహారం ఏం చేసుకోవాలి? పూర్వభద్రం వాళ్ళు ఏం పరిహారం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీరు దిష్టి తీయించుకోండి, లేదా సూర్యదుర్గా మంత్రంతో హోమం చేయించుకోండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్వాహ, లేదా ఓం నమో భగవతి వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్వాహ, ఈ మంత్రాన్ని 6000 సార్లు జపం చేయండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ వ్యాండ్స్. ఇంకొక కార్డు తీస్తాను. క్వీన్ ఆఫ్ ఫార్చూన్. ఏ మీరే పరిహారం ఏం చేయక్కర్లేదు, మామూలుగా ప్రశాంతంగా ఉండండి, నిత్య పూజ చేసుకోండి చాలు. ఈ లలితాదేవి నవరాత్రుల పూజలు అప్లోడ్ చేస్తాను నేను. అమ్మవారి పూజ చేసుకోండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.